చెప్పండి. అందరికీ వందనాలు. మేము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు వచ్చి నా భర్త సాక్ష్యం చెప్పారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. గడిచిన 2 నెలల్లోనే మా తోటపాలకి ఒంట్లో బాగలేదు, ఆమెకి అపవిత్రాత్మలు పట్టింది. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఉందంటే అపవిత్రాత్మ మాకు ఎవరికి తెలియదు. ఆమెకి ఒంట్లో బాగలేదు, ఆమెకి రక్తం అంతా తగ్గిపోతుంది. ఆమెకి రక్తం అంతా పోతుంది, రక్తం లేదు, రక్తం లేదు. ఆమెకి గుండెకి హోల్ పడ్డది, అలా కిడ్నీలు పాడైనాయి, లివర్ పాడైంది, మొత్తం ఒళ్ళంతా పాడైంది, ఒళ్ళంతా నీరు వచ్చింది. 2 నెలల నుంచి ఆమె 2-3 నెలల నుంచి బాగలేదు. 2 నెలల నుంచి పక్క మీదనే ఉంది. నెలకి ముందు రోజుల్లో ఆమెకి చాలా సీరియస్ అయిపోయింది, చనిపోయింది. ఆమె అసలు చనిపోయిన ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం మేము. హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ ఏం చెప్తారంటే బ్రతకదు అని చెప్పేసారు డాక్టర్లు. ఇంకా మేము ఎవరు దేవుడు నా అత్తగారి కుటుంబం అందరూ కూడా అన్నిలేని పూజలు చేసేటోళ్ళే. వాళ్ళందరూ ఇంకా వాళ్ళు చాలా పూజలు చేసుకున్నారు, అవన్నిటిని వదిలిపెట్టారు. దేవుడి అట్లా వాళ్ళు విశ్వాసం ఉంచారు. వాళ్ళు పూర్తిగా నమ్మలేదు కానీ ఒక్కసారి నమ్మకం ఉంచారు. డాక్టర్లు ఇంకా బతకదని చెప్పేశారు, ఇంకేమీ లాభం లేదని అని అందరూ దేవుడి దగ్గరికి వచ్చారు, మొరపెట్టారు. ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో, చర్చిలు ఉన్నాయో, అక్కడి దగ్గరకు అన్నిటికీ వెళ్ళి ప్రార్థన చేయండి మా కోసం, ఆమెకు బాగలేదని చెప్పారు దేవుడి యొక్క విశ్వాసం ఉంచి. అలాగే మా చర్చిలో మా అయ్యగారు, ఇప్పుడు మన సంఘం అయ్యగారు ఊరు వెళ్ళారు, అప్పుడు లేరు, చెన్నై ప్రార్థన చేశారు. పొద్దున్న లేచి ప్రార్థనలో పెట్టారు, రోజంతా ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళు, రాత్రిపూట ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరి ప్రార్థనని దేవుడు సఫలపరిచాడు. 3 రోజులు ఆమెకి మెలకువ లేదు, మత్తు మందులు ఇచ్చి అందులోనే ఉంచారు. ఆమె కొంతంత నీరు వచ్చేసింది. దేవుడు అందరి ప్రార్థన విని గొప్ప కార్యం చేశాడు. అసలు ఆమె బతుకుతా కానీ మాకెవరికి నమ్మకం లేదు. అలాంటి ఆమెని దేవుడు బ్రతికించి క్షేమంగా తీసుకొచ్చాడు ఇంటికి. ఇప్పుడైతే కొంచెం ఆమె లేచి నడుస్తుంది, బాగానే ఉంది. ఆమెని బ్రతికి ఆమె చాలా అన్యురాలు పూజలు చేసే ఆమె. ఎప్పుడు నేను ఎంతో చెప్పేదాన్ని ఆమెకి, చర్చికి రా, దేవుడిని నమ్ముకంటే ఆమె ఎప్పుడు నమ్ముకోలేదు. మరి ఆమెగా లేయలేని పరిస్థితుల్లో ఆయాసం వచ్చేసింది. ఆమె ఆఖరిగా ఒక మాట అన్న, దేవుడా ఏసయ్య నన్ను రక్షించు అని. ఆ తర్వాతనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె మాటని దేవుడు విని, అందరి ప్రార్థని కూడా దేవుడు విని ఆమె ఇంట్లో గొప్ప కార్యం చేశాడు. అయితే ఆ కుటుంబం ఇంకా రక్షణలోకి రాలేదు. వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి ఆమె యొక్క అపవిత్రాత్మను మాకు కూడా ఎంతో శోధనలకు గురి చేస్తుంది. ఆ గురి చేసినప్పుడు కూడా మేము ఎక్కువగా ప్రార్థనలో ఉన్నాం. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం చేసుకోలేదు, దేవుడికి ప్రార్థన చేసుకుంటూ మాత్రమే ఉన్నాం. ఆ ప్రార్థన ద్వారా మాకు కూడా స్వస్థత దొరికింది. మాకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుడి అందరు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన నిన్న సాక్ష్యంలో సమర్పించి ఆరాధన సమర్పించు. ఎంతో బాధపడ్డాం. మేము చేసుకునే అంత ఒక్కగుడు లేదు నా దగ్గర. ఎంత కష్టపడ్డానంటే నాకే తెలియదు. డబ్బులు 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 ఆశపడి నేను అన్నీ పోగొట్టుకున్నా, అన్నీ పోగొట్టుకున్నా. దేవుని దగ్గరికి వచ్చి కూడా డబ్బుల గురించి ఆశపడ్డా, కానీ ఇప్పుడు దాకా డబ్బు అంటే ఏంది తెలుసుకునే శక్తిలో ఉన్నా అన్నమాట. నేను దేవుడు అనే విలువ ఎక్కువ తెలియలేదు నాకు. ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా అంత మామూలుగా ఏదో వస్తున్నా పోతున్నా, పాటలు పాడుతున్నా, సభలు పెడుతున్నా, వెళ్తున్నా. దేవుడు అంటే ఏందో మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు ఎంత మేలు చేస్తుంది మన గురించి. నాకు ఎన్ని రోగాలు ఉన్నాయి, బలం ఇచ్చిండు దేవుడు, నన్ను నడిపిస్తుండు దేవుడు. దేవుడు నడిపిస్తుండంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నామని దేవుని దగ్గరికి పోకుండా ఉంటాం కదా, దేవుని మర్చిపోతుంటాం కదా, రోజు ప్రార్థన చేయం కదా. దాని గురించి దేవుడు నేను ఎన్నో బాధలు పడి చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో దేవుడు నాకు అద్భుత కార్యం చేసిండు. ఇంకా అప్పటి నుంచి రోజు వాక్యం నేర్చుకోవటం ఇది చేసింది నేను. అది చిన్న మాట దేవుడు దేవించిన నాకు. అంతేనా?